రైట్ కవిత గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు నమస్తే అండి కవిత గారు ఆ నమస్తే అండి కవిత గారు చూస్తుంటారు కుప్పంలో పరిస్థితి చూస్తుంటారు ఏమైనా చేంజెస్ కావాలా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి జవసత్వాలు కలుపుకోవడానికి కుటుంబ కుటుంబం కలవాల్సిన పరిస్థితి ఉందా అందుకే ఇలాంటివి ఏకంగా చంద్రబాబు కంచుకోటలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలనేది వినబడిందా బీజేపీ ఎలా చూస్తుంది దీని డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలు ఎప్పుడో మర్చిపోయారండి ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత టోటల్ గా ఆయన కార్యకర్తలకు దూరం అయ్యి నాయకులకు దూరం అయ్యి ఏకపక్షంగా అంటే ఆయన గెలవడానికి ప్రతి ఒక్కరు తోడ్పడ్డారు ప్రతి ఒక్క కార్యకర్త జెండా కట్టిన వాళ్ళ దగ్గర నుంచి జెండా పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి మాలాంటి వాళ్ళ వరకు నాయకుల వరకు ప్రతి ఒక్కరు ప్రతి క్షణము శ్రమించి ఆయన ఆ కుర్చీలో కూర్చోపెడితే ఆయన నా నేను అనే అహం ఆయనలో వచ్చి కార్యకర్తల్ని పట్టించుకోకుండా నాయకుల్ని పట్టించుకోకుండా పార్టీ సక్సెస్ కోసం నిరంతరము శ్రమించిన వారందరినీ కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగానే ఆయన ఆయన కొడుకు ఉండడం వల్లే ఈ రోజు ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఈ గతి పట్టింది డెఫినెట్ గా ఆయన టోటలీ ఇస్ అ ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ అనేది ఎలాంటి ఫెయిల్యూర్ అంటే ఇట్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ఫెయిల్యూర్ ఆయన అది లేవలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు మనం అందరం చూస్తున్నాము అంటే కవిత గారు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు చెప్పారు యూస్ అండ్ త్రో అనే ఒక ఆ వర్డ్ కి ఒక మారు పేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినప్పుడు నేను ఇక్కడ పట్టించుకోలేదు ఎందుకంటే రామారావు గారి మీద నాకున్న అభిమానము ప్రేమ అలాగే చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక నాయకుడుగా చూసి నేను ఆ నాయకుడిని మళ్ళీ మనం ప్రజలకు ఇవ్వాలని కానీ అక్కడ దిగిన తర్వాత నాకు తెలిసిందంతా తారుమారయ్యి ఉండడం వల్లే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను కాబట్టి ఆ విధంగానే ఎలా అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టారా ఏం చేశారా అనేది నేను అది మాట్లాడడం అది నేను కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకు అనంటే అంతర్గతంగా ఏం జరుగుతుందనేది మనం అది తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ మనందరికీ తెలిసింది ఒక్కటే హరికృష్ణ గారు గాని జూనియర్ ఎన్టీఆర్ గారు గాని పార్టీ కోసం ఎలా శ్రమించారు ఎలా క్యాంపెయిన్ చేశారు ఆ క్యాంపెయిన్ చేసినప్పుడు సక్సెస్ ఏంటి అనేది మనం అందరం చూసాం అయితే కవిత గారు ఒక విషయం డిఫరెంట్ గానే మనం అందరం కవిత గారు ఒక విషయం ఐదేళ్ల పాటు అభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి కోసం పట్టించుకోలేకపోయాను ఇక నుంచి అందుబాటులో ఉంటాను వస్తూ ఉంటానని చెప్పారు అదొకటి భావమరిదిగా లేదంటే వియంకుడిగా బాలకృష్ణ గారు పక్కనే ఉన్నారు కుమారుడుగా లోకేష్ గారు ఉన్నారు అయినప్పటికీ కూడా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కావాలని అనుకుంటున్నారు ఒకటి అర్థం చేసుకోవాలండి అంటే డెఫినెట్ గా మీకు తెలుసు సిన్స్ మనం డిబేట్ లో ఉన్నాం కాబట్టి మీరు అడుగుతున్నారు మీకు తెలుసు నాకు తెలుసు ఎప్పుడు కూడా రాజకీయంలోని ప్రజాకర్షణ ప్రజలకి నమ్మకం రావాలి ఒక నాయకుడు ప్రజలకి ఏం చేయగలడనేది ప్రజల్లో నమ్మకం రావాలి ఆ నమ్మకం ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి మీద ఉండేది ఆ తర్వాత ఎస్ అఫ్ కోర్స్ ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు కానీ డెఫినెట్ గా ఆయన టోటల్ ఎబిలిటీ పోయింది అలా మీరు బాలకృష్ణ గారినో లేదా లోకేష్ గారినో తీసుకుంటే డెఫినెట్ గా ఎవరు కూడా ఒక ప్రజా నాయకులుగా వాళ్ళని ఎవరు కూడా విశ్వసించరు అది జరగని పని వాళ్ళని ఎప్పుడు కూడా ఒక కామన్ పర్సన్ ఎప్పుడు కూడా నాయకులుగా గుర్తించలేదు గుర్తించరు కూడా ఎందుకు అంటే నిజంగానే లోకేష్ గారిని నాయకుడుగా గుర్తించుంటే ఎప్పుడైతే తెలంగాణ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన అప్పగించారో అప్పుడే గుర్తించి ఆయన నిజంగానే ఒక నాయకుడు లక్షణాలు ఆయనలో ఉంటే అందరినీ కలుపుకొని ఆయన అంతా పార్టీని బలోపేతం చేసి ఉండేవారు ఎప్పుడైతే లోకేష్ గారు చేతికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పగించారో రాష్ట్రంలో ఒక్క సీటు కాదు కదా 10 ఓట్లు పడే పరిస్థితి కూడా లేకుండా పోయింది దానికి ఈ రోజు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకోని పోవడానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారి నెగ్లిజెన్సీ అలాగే లోకేష్ గారిని ఎప్పటికీ కూడా ఒక నాయకుడిగా ఎవరు గుర్తించరండి ఇది మాత్రం రైట్ కవిత గారు।